हेलो एवरीवन, वेलकम टू एनबी करंट अफेयर्स। गाइस, मीरू एदैना एग्जाम की प्रिपेयर अवुतुन्ना, एदैना जॉब कोसम रेडी अवुतुन्ना, मन देशंलो एम जरुगुतुंदी, प्रपंचव्याप्तंगा एम जरुगुतुंदी अने डेली करंट अफेयर तेलुसुकोवालनुकुंटे मन एनबी करंट अफेयर चैनल नी सब्सक्राइब चेसुकोंडी। ఈ ఛానల్లో మీకు రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి। చంద్రయాన్ 3 సక్సెస్తో ఇస్రో మన భారత టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయిందనే విషయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసింది। ఈ చంద్రయాన్ 3 సక్సెస్ని కేవలం మన ఇండియన్స్ మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు గమనించారు। అలాగే మన దేశం సాధించిన ఈ విజయాన్ని ప్రతి దేశం అప్రిషియేట్ చేసింది। అయితే కొన్ని రోజుల క్రితం ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది। దానికి సంబంధించిన అనేక ఆర్టికల్స్ని మీలో చాలా మంది చూసే ఉంటారు। ఇక్కడ ఈ ఆర్టికల్ ని చూడండి। అమెరికాకు చెందిన నాసా ఇస్రో టెక్నాలజీని అడుగుతుంది। yes, మీరు విన్నది కరెక్ట్। లక్షల కోట్ల బడ్జెట్ కలిగిన నాసా మన ఇస్రో టెక్నాలజీని అడుగుతుంది। ఈ ఒక్క ఆర్టికల్ తో మన దేశంలోని టెక్నాలజీ ఏ స్థాయికి ఎదిగిందో మీరు అర్థం చేసుకోవచ్చు। ఎందుకంటే ఇన్ని రోజులు మనం అమెరికన్ టెక్నాలజీని ఇండియాకు తీసుకొచ్చేవాళ్ళం, కానీ ఇప్పుడు మన ఇండియన్ టెక్నాలజీని అమెరికా అడుగుతుంది। ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది ఎవరో ఆశామాషి వ్యక్తి కాదు, స్వయంగా ఇస్రో చీఫ్ అయిన సోమనాథ్ గారు। సోమనాథ్ గారు చెప్పింది ఏమిటంటే, చంద్రయాన్ 3 డెవలప్‌మెంట్ చూడడానికి వచ్చిన అమెరికన్ నాసా టీమ్ మన దగ్గర ఉన్న టెక్నాలజీ చూసి ఒక ఆఫర్ ని ఇచ్చారు। ఆ ఆఫర్ ఏమిటంటే, మీ టెక్నాలజీని మాకు అమ్మేయండి అని। yes, నాసా స్వయంగా ఇస్రో దగ్గరికి వచ్చి మీ టెక్నాలజీని మాకు అమ్మేయండి అని అడిగింది। స్వయంగా ఇస్రో చైర్మన్ ఇలాంటి విషయాలు చెప్తున్నారంటే ఇది ఖచ్చితంగా జరిగే ఉంటుంది, అమెరికా నుంచి ఈ ఆఫర్ వచ్చే ఉంటుంది। నాసా ఇలా ఎందుకు చేస్తుందంటే ఇది వాళ్ళకు కొత్తేమీ కాదు। నాసా అనేక సంవత్సరాలుగా ఇతర దేశాల టెక్నాలజీని తమలో కలిపేసుకుంటుంది। ఈ విషయం తెలిస్తే మీలో చాలా మంది షాక్ అవుతారు। నాసాలో మొదటగా పనిచేసిన చాలా మంది సైంటిస్టులు జర్మనీకి చెందినవారు। ఈ సైంటిస్టులు నాజీ జర్మనీ అండర్లో పనిచేసిన వాళ్ళు, అంటే హిట్లర్ కింద పనిచేసిన వాళ్ళు। ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోయిన తర్వాత ఈ సైంటిస్టులకు ఎక్కడికి వెళ్లాలో అర్థం కాని పరిస్థితి। అలాంటి సమయంలో వీళ్ళందర్నీ అమెరికా తమ దేశంలోకి తీసుకుంది। ఈ సైంటిస్టులే నాసాని మొదట్లో సక్సెస్ఫుల్ చేశారు। ఈ విషయాన్ని నేను ఊరికే చెప్పడం లేదు, దీని గురించి మీరు రీసెర్చ్ చేస్తే అనేక డాక్యుమెంటరీలు బయటకు వస్తాయి। ఇప్పుడు మీలో కొంతమంది నాసా దగ్గర లేంది, మన ఇస్రో దగ్గర ఏముంది? నాసా దగ్గర బడ్జెట్కి కొదువే ఉండదు। బడ్జెట్ పరంగా చూసుకుంటే ప్రెజెంట్లీ మన ఇస్రో బడ్జెట్ 10,530 కోట్లు అయితే నాసాది 1,90,000 కోట్ల కంటే కూడా ఎక్కువ। ఇంత బడ్జెట్తో నాసా ఏదైనా తయారు చేసుకోగలదు, ఎలాంటి టెక్నాలజీనైనా డెవలప్ చేసుకోగలదు। అలాంటిది నాసా మన ఇస్రో టెక్నాలజీని ఎందుకు అడుగుతుంది అనే డౌట్ రావచ్చు। ఈ విషయాలనే మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం। కానీ ఎప్పటిలాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న। చంద్రుడి పైన మొట్టమొదటిసారిగా వాటర్ని ఇస్రో ఏ మిషన్ ద్వారా కనుగొంది? నంబర్ 1 మంగళయాన్ 2, నంబర్ 2 చంద్రయాన్ 1, నంబర్ 3 చంద్రయాన్ 3, నంబర్ 4 శుక్రయాన్ 1। కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్। మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి, చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది। దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను, కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి। మొదటగా నాసా మన ఇస్రో టెక్నాలజీ అడగడం పైన ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారు ఏమన్నారో ఒకసారి డీటెయిల్గా తెలుసుకుందాం। బై ద వే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇది జరిగింది చంద్రయాన్ 3 సక్సెస్ తర్వాత కాదు, చంద్రయాన్ 3 లాంచ్ కాకముందే 2023 ఆగస్టులో జరిగింది। విషయం ఏమిటంటే అమెరికాలోని నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ నుంచి కొంతమంది అఫీషియల్స్ మన ఇస్రోకి వచ్చారు। ఇక్కడ లాబొరేటరీ అనే పదం విని ఇదేదో చిన్న ఇన్స్టిట్యూట్, చిన్న ల్యాబ్ అనుకోకండి, ఇది నాసాకు చెందిన ఒక అతిపెద్ద డిపార్ట్మెంట్. వీళ్ళు ఇంటర్ప్లానెటరీ రోబోట్స్, డ్రోన్స్ని తయారు చేస్తూ ఉంటారు। ఉదాహరణకి మార్స్ పైన ఎటువంటి రోవర్ని పంపాలి, ఆ రోవర్లో ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేయాలి, చంద్రుడి పైన ఎటువంటి షిప్స్ని ల్యాండ్ చేయాలి, అక్కడ వాతావరణానికి తగ్గట్టుగా డ్రోన్స్ని ఎలా డిజైన్ చేయాలి లాంటి విషయాల్ని ఈ జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ డిసైడ్ చేస్తుంది। దాంతోపాటు నాసాకు చెందిన డీప్ స్పేస్ నెట్వర్క్ని కూడా ఈ జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ మేనేజ్ చేస్తుంది। ఓవరాల్గా ఇది నాసాకు చెందిన ఒక ముఖ్యమైన డిపార్ట్మెంట్. అయితే అక్కడి నుంచి కొంతమంది డెలిగేట్స్ అండ్ సైంటిస్టులు ఇస్రో ఎటువంటి పనులు చేస్తుంది, చంద్రయాన్ 3 మిషన్ కోసం ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయనే విషయాన్ని చూడడానికి వచ్చారు।
మన సోమనాథ్ గారు వీళ్ళను ఇస్రో మొత్తం తిప్పి మన సైంటిస్టులు చేస్తున్న ప్రయోగాల్ని, డెవలప్ చేస్తున్న అడ్వాన్స్ టెక్నాలజీని చూపించారు. అది చూసిన ఈ శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న 2 లక్షల కోట్ల బడ్జెట్తో చేయని కొన్ని ఇంపాసిబుల్ విషయాల్ని మన శాస్త్రవేత్తలు అతి తక్కువ బడ్జెట్లో చేయగలిగారు. ఇదంతా చూసి వాళ్ళు ఏమీ చెప్పలేకపోయారు. చంద్రయాన్3 సక్సెస్ తర్వాత మనం ఇస్రోని పొగిడాము. కానీ ఈ నాసా సైంటిస్టులు చంద్రయాన్3 ప్రయోగం జరగకముందే దాని బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న వర్క్, టెక్నాలజీ చూసి ఖచ్చితంగా ఇస్రో సక్సెస్ అవుతుంది అని తెలుసుకున్నారు. మన టెక్నాలజీ చూసిన నాసా సైంటిస్టులు ఇస్రోతో ఇలా అన్నారు, మీరు ఇంత అడ్వాన్స్ టెక్నాలజీని ఇంత తక్కువ బడ్జెట్లో ఎలా తయారు చేయగలిగారు? అసలు ఇది ఎలా పాసిబుల్ అయింది? మీరు తయారు చేసిన ఈ బ్యూటిఫుల్ టెక్నాలజీని, డివైజెస్ని మాకు అమ్మేయండి అన్నారు. ఎస్, మీరు వింటుంది కరెక్టే. నాసా స్వయంగా ఇస్రోతో మీరు తయారు చేసిన ఈ డివైజ్లను, మీ టెక్నాలజీని మాకు అమ్మేయండి అని అడిగింది. దీనికి సమాధానంగా ఇస్రో ఎటువంటి రిప్లై ఇవ్వలేదు. ఎందుకంటే జేబు నిండా డబ్బున్నవాడు ఎదుటి వాళ్ళను కొనడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. పైగా మన ఇస్రో తయారు చేసిన ఈ టెక్నాలజీ వెలకట్టలేంది. ఎందుకంటే దీన్ని డెవలప్ చేయడానికి ఎంతోమంది మన సైంటిస్టులు రాత్రింబవళ్ళు కష్టపడ్డారు. పైగా ఇప్పుడు ఉంది పాత ఇండియా కాదు, ఇది నయా భారత్. అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్న అద్భుత భారత్. కాబట్టి ఖచ్చితంగా ఇస్రో ఈ టెక్నాలజీని ఎవ్వరికీ అమ్మదు. ఇప్పుడు మీరు కొంతమంది అంటారు, అంత సీన్ లేదు బ్రదర్, మన టెక్నాలజీ కంటే నాసా దగ్గర టెక్నాలజీ అడ్వాన్స్గా ఉంది, వాళ్ళ రోవర్లు వాళ్ళ రాకెట్లు మనకంటే అడ్వాన్స్గా ఉన్నాయి అని. ఎస్, మీరు చెప్పింది కరెక్టే. నాసా దగ్గర టెక్నాలజీ మన ఇస్రో కంటే కూడా అడ్వాన్స్గా ఉంటుంది. కాకపోతే నాసా దగ్గర ఉన్న ఆ అడ్వాన్స్ రోబోలు, ఆ అడ్వాన్స్ రాకెట్లు చేసే పని మన ఇస్రో తక్కువ బడ్జెట్లో చేసిన రాకెట్లు కూడా చేస్తాయి. అందుకే కదా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న నాసా కేవలం 11,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న ఇస్రో దగ్గరికి వచ్చి టెక్నాలజీ అడుక్కుంటుంది. అయితే ఈ నాసా మన ఇస్రో పైన ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తుంది అంటే, మీరంతా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రజెంట్లీ స్పేస్లోకి వెళ్ళడం చాలా ఎక్స్పెన్సివ్ థింగ్. రాకెట్లు తయారు చేయడానికి, అందులో ఫ్యూయల్కి, ఇలా ప్రతిదానికి 100,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. మనుషులు ఇతర గ్రహాలపైన, చంద్రుడిపైన జీవించాలి అంటే ఈ కాస్ట్ని తగ్గించాలి. ఎప్పుడైతే స్పేస్కి వెళ్ళడం, చంద్రుడిపైన వెళ్ళడం చీప్ అవుతుందో అప్పుడే మనం అందులో విజయం సాధించినట్లు. లేదా 100 కోట్లు 1,000 కోట్లు పెట్టి ఎంతమంది స్పేస్కి వెళ్తారు చెప్పండి? అందుకే కదా స్పేసెక్స్ ఎన్నో కష్టాలు పడి రియూజబుల్ రాకెట్స్ని తయారు చేసింది. ఈ రియూజబుల్ రాకెట్స్ ద్వారా స్పేసెక్స్ రాకెట్ లాంచింగ్కి అయ్యే ఖర్చుని దాదాపు 80% తగ్గించేసింది. ఈ విధంగా స్పేస్ ట్రావెల్ అనేది చీప్ అవుతేనే ప్రజలు దానిపైన ఇంట్రెస్ట్ చూపిస్తారు, లేదా ఈ స్పేస్ ట్రావెల్ అనేది ఒక కలగానే మిగిలిపోతుంది. అందుకే నాసా మన ఇస్రో దగ్గరికి వచ్చి టెక్నాలజీ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. మన ఇస్రో ఈ టెక్నాలజీ అమ్మకపోతే మాకు నేర్పండి అని ఈ నాసా అడుగుతుంది. నిజం చెప్తున్నాను, ఈ విషయాన్ని మన ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారు చెప్పినప్పుడు నాకు లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చాయి. ఎందుకంటే మీరు ఇక్కడ ఈ ఆర్టికల్ చూడండి, ప్రజెంట్గా మన ఇస్రోలో పనిచేస్తుంది ఐఐటి స్టూడెంట్స్ లేదా దేశంలో ఉన్న టాప్ స్టూడెంట్స్ కాదు. ప్రజెంట్గా ఇస్రోలో పనిచేసే వాళ్ళలో 1% మెంబర్స్ కూడా ఐఐటిఎన్స్ లేరు. మనం మన ఐఐటీల గురించి గొప్పగా మాట్లాడుకుంటాం. ఐఐటీలో 20 కోట్ల ప్యాకేజ్ వచ్చింది, 40 కోట్ల ప్యాకేజ్ మన స్టూడెంట్స్కి వచ్చాయని గొప్పలు చెప్పుకుంటాం. అవన్నీ నిజాలే. కానీ రీసెంట్ సర్వేలు చెప్పేది ఏమిటంటే, ఐఐటీలో చదివిన చాలామంది స్టూడెంట్స్ అబ్రాడ్కి వెళ్ళిపోతారు. అమెరికా, కెనడా, ఇంగ్లాండ్ అనే దేశాల్లో సెటిల్ అవుతూ ఉంటారు. కేవలం కొద్దిమంది మాత్రమే ఇండియాలో ఉండి దేశానికి సేవ చేయాలి అనుకుంటారు. ఇక్కడ నేను అబ్రాడ్కి వెళ్ళే స్టూడెంట్స్ని బ్యాడ్ అని చెప్పట్లేదు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ చాయిస్. కానీ దేశం కోసం, దేశ డెవలప్మెంట్ కోసం పనిచేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అని చెప్తున్నాను. అయితే ఇందులో మన గవర్నమెంట్ మిస్టేక్ కూడా ఉంది. అది ఎలా అంటే, ఇస్రో సైంటిస్టుల జీతాలు చాలా తక్కువగా ఉంటాయి. నేను ఈ వీడియో చేసే ముందు కొద్దిగా రీసెర్చ్ చేస్తే ఇస్రోలో పనిచేసిన సైంటిస్టులు రాసిన కొన్ని ఆర్టికల్ చూశాను. వాళ్ళందరూ చెప్పింది ఏమిటంటే, ఇస్రోలో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పనిచేసిన తర్వాత కూడా వాళ్ళ జీతాలు 100,000 రూపాయలు, 115,000 రూపాయల దాకా మాత్రమే ఉన్నాయి. ఈ జీతానికి ఐఐటి స్టూడెంట్స్ అంత ఇంట్రెస్ట్ చూపరు. ఎందుకంటే వాళ్ళు విదేశాలకు వెళ్తే దీనికంటే 10 రెట్లు 20 రెట్లు ఈజీగా సంపాదిస్తారు. ఈవెన్ మీరు ఇస్రో చీఫ్ శాలరీ చూసినా అది కేవలం 2.5 లక్షలు మాత్రమే ఉంది. ఇక్కడ మీలో కొంతమంది 2.5 లక్షలు తక్కువనా బ్రో, 10,000 20,000 కోసమే పొద్దున్నుంచి రాత్రి వరకు కష్టపడుతున్నాము అనవచ్చు. కానీ నేను ఇక్కడ మాట్లాడుతుంది దాదాపు
15 నుంచి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక వెల్ ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్ గురించి. ఇస్రోలో మన సైంటిస్టులు చేసే ఇదే పనికి నాసాలో లేదా ఇతర దేశాల్లో జీతాలు ఇస్రో కంటే కూడా 5-10 రెట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ 2.5 లక్షల్ని మన ఇండియాలో ఉన్న సినిమా స్టార్లు, క్రికెటర్లు నిమిషాల్లో సంపాదిస్తారు. ఈవెన్ యూట్యూబర్లు అంతకన్నా ఎక్కువ సంపాదిస్తారు. ఇక్కడ నేను మీకు ఓవరాల్గా చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, మన దేశంలో టాలెంట్కి కొదువే లేదు. ఇస్రోలో కేవలం 1% ఐఐటి స్టూడెంట్స్ పనిచేస్తేనే ఇలా ఉందంటే, రాబోయే రోజుల్లో ఐఐటిలో చేసిన అందరు పిల్లలు, మన దేశంలో ఉన్న టాలెంట్ మొత్తం ఇండియాలోనే ఉండి పనిచేస్తే మన దేశాన్ని ఆపే దమ్ము ప్రపంచంలో ఏ దేశానికైనా ఉంటుందా? ఒకసారి మీరే ఆలోచించండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే, చంద్రుడి పైన మొట్టమొదటిసారిగా వాటర్ని ఇస్రో ఏ మిషన్ ద్వారా కనుగొంది? దీనికి రైట్ ఆన్సర్ నంబర్ 2, చంద్రయాన్ 1. మీలో ఎంతమంది దీనికి కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.